యష్మి గౌతమ్ నిఖిల్ మధ్య ఒక ట్రాక్ నడుస్తుండగా విష్ణు పృథ్వీ నయని పావని మధ్య మరో ట్రాక్ నడుస్తుంది. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా క్లీన్ లవ్ స్టోరీస్గా ఉన్న వీటినే మన ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేకపోతున్నారు. కుటుంబ సమేతంగా చూసే ఎంటర్టైన్మెంట్ షోలో ఒకటి బిగ్ బాస్. మన తెలుగు నట ఈ రియాలిటీ షోకి ఎంత ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 7 నుంచి దిగ్విజయంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం 8వ సీజన్ ని జరుపుకుంటుంది. గత 2 సీజన్లలో మిస్ అయిన లవ్ ట్రాక్స్ ఈ సీజన్ లో ఎక్కువైపోయాయి. అది కూడా 2 సైడ్స్ లవ్ స్టోరీస్ కాదు, ట్రయాంగులర్ లవ్ స్టోరీస్. ఇక హిందీ బిగ్ బాస్ లో అయితే ఏకంగా కంటెస్టెంట్స్ మధ్య శృంగార సన్నివేశాలే జరిగాయి. ఇది బిగ్గెస్ట్ రియాలిటీ షో, 100 కెమెరాలు మనల్ని చూస్తుంటాయి, కోట్లాది మంది ప్రేక్షకులు వారిని చూస్తుంటారు అనే స్పృహ కూడా వీరిలో లేదు. మన తెలుగులో భార్యాభర్తలు జంటలు హౌస్లోకి వచ్చినప్పుడు ఎంత పద్ధతిగా ఉండేవారో మీరంతా చూశారు. కానీ ఇక్కడ ముక్కు మొహం తెలియని బయటవారు హౌస్లో పరిచయాలను పెంచుకొని ఘాటు రొమాన్స్ చేసుకునే స్థాయికి వచ్చేశారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోండి. లేటెస్ట్గా సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఒక వీడియో తెగ వైరల్గా మారింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి అబ్బాయి దుప్పటి కప్పుకొని ఊగిపోతున్నారు. లోపల ఏం జరిగి ఉంటుందో మీరే అర్థం చేసుకోగలరు. వీళ్లకు కనీసం కుటుంబ సభ్యులు చూస్తుంటారు అనే భయం కూడా లేదా? అంత సిగ్గు వదిలేశారేంటి? ఈ షోకి హోస్ట్గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఆయన ఇలాంటి పనులను ఎలా స్వాగతిస్తున్నాడు? బాలీవుడ్లో 1 హీరోగా చలామణి అయ్యే సల్మాన్ ఖాన్, కోట్లాది మంది అభిమానులకు ఆదర్శంగా నిలిచిన ఆయన ఇలాంటి ఘటనలను నిలదీయకుండా వదిలేస్తే సభ్య సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్లు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 17 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న హిందీ బిగ్ బాస్ షో ఇప్పుడు 18వ సీజన్లోకి అడుగుపెట్టింది. ఇలాంటి ఘటనలు హిందీ బిగ్ బాస్ లో సర్వసాధారణం. గతంలో ఇంతకంటే ఘాటైన రొమాన్స్లు జరిగిన సందర్భాలున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5లో సిరి హన్మంత్ అనే అమ్మాయి షణ్ముఖ్ జశ్వంత్ కి మాటికొస్తే హగ్లు కిసులు ఇస్తుంటే చూసేందుకు ఆడియన్స్ కి చాలా చిరాగ్గా అనిపించింది కదూ. ఇంతకు 10 ఎక్కువగా హిందీ బిగ్ బాస్ షోలో జరుగుతుంటాయి. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇలాంటివి చూడాల్సి వస్తుందో అని ప్రజలు బెబ్బేలెత్తిపోతున్నారు.